గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరితో మాట్లాడుతున్నారు. నవరత్న సంక్షేమ పథకాలలో భాగంగా జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్మెంట్ అందజేస్తోంది. ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు జగనన్న విద్యా దీవెన పథకం. మరి దయచేసి అందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరు లేచి నిలబడవద్దు, మీరు నుంచోవడం వల్ల వెనక వాళ్ళకి కనబడదు. దయచేసి అందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరు లేచి నిలబడవద్దు. విఐపీ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలండి. విఐపీ గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు కూర్చుంటే వెనక ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈనాటి కార్యక్రమం చూడటానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ విఐపీ గ్యాలరీలో ఉన్నటువంటి వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. విద్యార్థులందరినీ అభినందిస్తూ ఉన్నారు. మరి జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైనటువంటి విద్యార్థులు అలాగే వారి తల్లులతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగుతూ ఉన్నారు. దాన్నంతా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి అందరూ మేము స్థానంలో కూర్చోవాలండి. దయచేసి విఐపీ గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవాలి. జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైనటువంటి పేద విద్యార్థులతో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఫోటో దిగి ప్రాంగణానికి మరికొద్ది క్షణాల్లో డిజిటల్ క్లాస్ రూమ్ జగనన్న విద్యా కనుక మనబడి నాడు నేడు జగనన్న చేతి గోరుముద్ద జగనన్న అమ్మ బొడి జగనన్న విద్యా దీవెన అలాగే ఇంగ్లీష్ మీడియం విద్య జగనన్న విదేశీ విద్య ల్యాప్టాప్ పంపిణీ ఇలా అనేకమైనటువంటి విద్యార్థులకు అందజేస్తూ ఈరోజు జగనన్న విద్యా దీవెన పూర్తి స్థాయి గౌరవ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు వారి యొక్క భోజన వసతి విద్యా ఖర్చుల కోసం ఏమాత్రం ఇబ్బంది పడకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న విద్యా దీవెన పథకం కింద వారు చదువుకుంటున్నటువంటి సంవత్సరంలో 3 విడతల్లో వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ ను అందజేస్తున్నారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను చదవాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క అభిలాష. విఐపీ గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవాలండి. మీరు కూర్చుంటే కనుక వెనక వారందరూ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. దయచేసి విఐపీ గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరు నేర్చి నిలబడవద్దు, అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం ఆయన బట్టనే చెల్లిస్తూ
జనవరి నుంచి మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 703 కోట్ల రూపాయలను ఈ రోజు మన తూర్పు గోదావరి జిల్లా కొబ్బూరులో బటన్లోకి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో మరికొద్ది క్షణాల్లో జమ చేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.
బ్రెడ్బెల్ల కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రే కె మాధవీలత ఐఏఎస్ గారిని కోరుతున్నాం. స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కె మాధవీలత ఐఏఎస్ గారిని కోరుతున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. दयचे वेद उचोवलना वेद उचोवलना స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కే మాధవీలత ఐఏఎస్ గారిని కోరుతున్నాం. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కోవూరు టౌన్ కి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రజల హృదయంలో సుస్థిర స్థానం పొందిన జననేత గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, కోరు మరియు జిల్లా నలుమూల నుండి వచ్చేసిన ప్రజలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం సార్. చదువులతోనే తలరాతలు మారుతాయని నమ్మి పెద్ద చదువులు చదవడానికి పిల్లలకి పేదరికం అడ్డు రాకూడదని మీ సుదీర్ఘ పాదయాత్రలో విద్యార్థులు పడే కష్టాన్ని చూసి రూపొందించిన విద్యార్థులకు ఉన్నత చదువులు పూర్తి ఫీస్ రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన నేడు లక్షల మంది విద్యార్థుల తలరాతలు మారుస్తూ మీ వెంట నేను ఉన్నా అనే భరోసా కల్పించడం ఎంతో సంతోషం సార్. ఈరోజు ఈ పథకం కింద జిల్లాలో 33,000 పేద విద్యార్థులకు సంబంధించి 24,000 మంది తల్లుల ఖాతాలో 23,87,00,000 మొత్తాన్ని జమ చేయడం జరుగుతోంది సార్. సార్, ఇంతకాలం ఎదుర్కొన్న పేదరికాన్ని జయించాలి అంటే ఉన్నత చదువులే పిల్లలకి మనం ఇవ్వగల ఆస్తి అని నమ్ముతూ జగనన్న విద్యా దీవెన ప్రవేశపెట్టడం ఒక అయితే, ఇందులో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కులం చూడద్దు, మతం చూడద్దు, ప్రాంతం చూడద్దు, వర్గం చూడద్దు, ముఖ్యంగా రాజకీయాలకి అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రతి పేద విద్యార్థికి ఈ పథకాన్ని అందజేస్తూ మీరు ఒక మాట అన్నారు సార్, మీరు చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టండి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని విద్యార్థులకి ఒక అన్నగా భరోసా కల్పించారు సార్. ఈరోజు మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా పుట్టిన పిల్లల దగ్గర నుండి ఉన్నత చదువు చదివేంత వరకు అనేక పథకాలని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం సార్, ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, 8వ తరగతి విద్యార్థులకి ట్యాబ్లు, జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇంకా అనేక పథకాలు మనము పిల్లల కోసము మీ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది సార్. అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది, వీటన్నిటితో పాటు ఈ ఉన్నత విద్య చదివే విద్యార్థులు బయటికి వస్తూనే ఎంప్లాయ్మెంట్ కి వారు ఇబ్బంది పడకూడదు అని మీరు కలెక్టర్స్ కి దిశానిర్దేశం చేసి
ఏదైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశామో అది విద్యార్థులకు భరోసా ఇస్తూ వారి బయట ప్రపంచంలో కాంపిటీషన్ వరల్డ్ లో వారి బయటికి రావడానికి చాలా ఉపయోగపడతా ఉంది సార్ ఇంత గొత్తటి ఇంత గొప్ప కార్యక్రమం ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలోని కోర్ నుండి నిదులని విడుద చేస్తున్నందుకు జగనన్న విద్యా దీవెన పొందుతున్న ప్రతి ఒక్క విద్యార్థి వారి తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ సర్ విత్ యువర్ కైండ్ పర్మిషన్ వి విల్ ప్లే జగనన్న విద్యా దీవెన ఈవి సార్ ఇప్పుడు చదువు రేపటి పౌరులను సరికొత్త భవిష్యత్తు ప్రపంచానికి తీసుకెళ్లే వీసాలను రాబోయే తరాలు ప్రపంచంతో పోటీ పడాలి రాబోయే తరాలు పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదవాలి చదువుపై ఇవాళ పెట్టే పెట్టుబడి వల్ల రేపటి రోజున వచ్చే వడ్డీ వెలకట్టలేదు ఎందుకంటే ఆ వడ్డీ విద్యార్థుల బంగారు భవిత ఇవాళ ఫీజు రీఇంబర్స్మెంట్ ఫలాలను అనుభవిస్తున్న వారి మాటలే ఇందుకు నిదర్శనం అడోబ్ అనే కంపెనీలో 45 లక్షల ప్యాకేజ్ వచ్చింది రీసెంట్ గా జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో డెలైట్ లో జాబ్ వచ్చింది నాకు మైక్రోసాఫ్ట్ లో 12.6 లక్షల పర్ యానం జాబ్ ని క్రాక్ చేయగలిగాను రాష్ట్రంలో 87% మంది విద్యార్థులు ఉచిత విద్యను అందుకునేలా 3 నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తుంది జగనన్న ప్రభుత్వం 2023 జనవరి నుండి మార్చి త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు 703 కోట్లను ఈ వారం 10 రోజుల్లో ఆయా కాలేజీలకు చేరేలా ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు బటన్ నొక్కి నేరుగా జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇచ్చిన ఈ ఫీజ్ రీఇంబర్స్మెంట్ వల్ల జేఈడి ఇంకా అమ్మఒడి వీటి వల్ల ఏంటంటే పిల్లలు చదువుకొని మంచి స్థాయిలోకి వస్తున్నారు పేదపిల్లలు కూడా వాళ్ళకి ఏంటంటే అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా జేఈడిని తీసుకురావడం వల్ల ఇదంతా జరుగుతుందన్న విద్యా దీవెన వసతి దీవెన అమౌంట్ అనేవి మా అమ్మగారి అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి నేను ఇన్ టైం కి ఆ ఫీజ్ పే చేయడం వల్ల నేను హ్యాపీగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన కింద సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు 10,636.67 కోట్ల రూపాయలు వసతి దీవెన కింద దాదాపు 4,275.76 కోట్ల రూపాయలు మొత్తంగా 14,912.42 కోట్ల రూపాయలు విడుదల చేసి జగనన్న ప్రభుత్వం చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ మొత్తం సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది చదువు అన్నది కులాల చరిత్రను మారుస్తుంది చదువు అన్నది ఒక్కటే పేదరికం నుంచి ఆ పేదరికపు సంఖ్యలను పెంచుకోవాలి అనంటే చదువు అనే ఒక్క అస్త్రంతోనే సాధ్యమవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ఇవి కేవలం గణాంకాలు కావు భావితరాల బంగారు భవిత కోసం జగనన్న చూపుతున్న నిబద్ధతకు తార్కాణాలు తరతమ భేదాలు లేకుండా చేస్తున్న పరిపాలనకు పర్యాయ పదాలు మాట ఇస్తున్నది మనమ తిప్పనని చేసి చూపే మనకి వేళ రాత మార్చవరదాత నేడు జననేత అయ్యనని మురిసింది నేల రాష్ట్ర హోంశాఖ మాజీలు శ్రీమతి తానేటి వెంతగాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మన కొవ్వూరు నియోజకవర్గానికి మొదటిసారిగా అన్నొచ్చాడు మన జగనన్న వచ్చాడు ఈ రోజున మీ అందరి ఆనందం చూస్తుంటే మరి కన్నుల పండుగగా ఉంది ఆకాశం చిల్లి పడిందా నేల తల్లి ఈనిందా అన్నట్లుంది మన జగనన్న రక్తం ఏ విధంగా
పేదల యొక్క అభ్యున్నతి కోసం పాటు పడుతుందో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన రాజన్న రక్తం, మన ఆంధ్రుల పౌరుషం, మంచి మనసున్న మా రాజు తండ్రి ఆశయ సాధన కోసం తపన పడుతున్న తనయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ కొమ్మూరు నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మన జగనన్న ప్రభుత్వంలో, మన జగనన్న నాయకత్వంలో కుల మత జాతి భేదాలు లేవు, అందరికీ కూడా సమన్యాయం. దానికి నేనే నిదర్శనం. దళితులకు ధైర్యం మన జగనన్న, గిరిజనులకు గుండె చప్పుడు మన జగనన్న, మైనారిటీలకు అండ మన జగనన్న, బలహీనులకు బలం మన జగనన్న, 5 కోట్ల ఆంధ్రుల నమ్మకం మన జగనన్న, పేద విద్యార్థుల భవిష్యత్ మన జగనన్న. ఈ రోజున ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు విద్యా దీవెన అందించేందుకు మన నియోజకవర్గానికి రావడం మనందరం చేసుకున్న అదృష్టం. మన జగనన్న వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ధైర్యాన్ని ఇచ్చారు. నాడు నేడు పథకం ద్వారా చిన్నారులకు కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించారు జగనన్న. ఇన్ని సంవత్సరాలుగా మరి గవర్నమెంట్ స్కూల్స్ లో అభివృద్ధి ఎందుకు నోచుకోలేదో తెలుసా మీకు? స్కూల్ పిల్లలకి ఓట్లు ఉండవు కనుక. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఓట్లు కాదు ముఖ్యం, మన చిన్నారులకు సౌకర్యాలు కల్పించడమే ముఖ్యమని చెప్పి ఈ రోజున కార్పొరేట్ స్థాయిని ప్రభుత్వ విద్యా సంస్థలకు అందజేసిన ఘనత మన జగనన్నది. అందుకే ఈ రోజున స్కూల్ పిల్లలందరూ కూడా జగన్ మామయ్య అని చెప్పి జగనన్నని ఓన్ చేసుకోవడం జరిగింది. అంబేద్కర్ ఆలోచనలు, మహాత్మా గాంధీ కలలు, జ్యోతిరావు పూలే ఆశయాలు, బాబు జగజ్జన్ రావు ఆశించిన ఫలితాలు మన జగనన్నతోనే సాధ్యం. మీ జీవితాలలో మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అందుకు విద్య ఒకటే మార్గమని నమ్మిన నాయకుడు మన జగనన్న. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరందరూ హిస్టరీని చదువుంటారు, హిస్టరీని వినుంటారు, కానీ హిస్టరీని క్రియేట్ చేసిన నాయకుడు మీరు ఎప్పుడైనా చూశారా? చూశారా? ఈ రోజున హిస్టరీని క్రియేట్ చేస్తున్న మన నాయకుడు మీ కళ్ళ ముందున్నారు. ఎవరు? మన జగనన్న. ఈ దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా ఎప్పుడైనా 10వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయా? మీరు ఎప్పుడైనా చూశారా? కానీ ఈ రోజున చరిత్ర సృష్టించిన నాయకుడుగా మన జగనన్న అందించిన సహకారంతో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఈ రోజున స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. అంతేకాకుండా మరి విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి అమ్మఒడి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇవన్నీ తీసుకువచ్చి మరి ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంస్కరణలు విద్యాశాఖలో తీసుకురావడం జరిగింది. మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ రోజున ప్రభుత్వం నుండి జగనన్న విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ దేశం మొత్తం మీద ఎవరిని అడిగినా జగనన్న చేసినంతగా
इन संस्करणलु విద్యాశాఖలో ఎవరూ చేయలేరని గర్వంగా చెప్పగలుగుతున్నాను। గతంలో విద్యను వ్యాపారంగా చూశారు, కానీ ఈ రోజున జగనన్న విద్యను పేదవాడి హక్కుగా మార్చారు। ఇది చూడలేక ఈ రోజున ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి। విద్యారంగంలో విప్లవం వస్తే ఎలా ఉంటుందో ఈ భారతదేశానికి చాటి చెప్పింది జగనన్న। మన గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం, పేద విద్యార్థులు చదువుకోవడం ఆయనకి ఇష్టం లేదు। పెద్ద పెద్ద కాలేజీల్లో పేద విద్యార్థులు చదవకూడదు, అందుకని ఆయన సీలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ రోజున ఫీజులు కట్టడానికి 35,000 వరకు మాత్రమే పరిమితం చేసి అది కూడా అరాకొర బిల్లులు చెల్లించి చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోవడానికి కారకుడయ్యాడు ఆయన। కానీ ఈ రోజున జగనన్న ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాకీలు పెట్టారో 1778 కోట్లు బాకీని జగనన్న వచ్చిన తర్వాత చెల్లించి ఈ రోజున ఎప్పుడైనా కూడా మనం ఈ 3 నెలల కాలంలో ఇవ్వాల్సిన నిధులు జగనన్న విద్యా దీవెన దానికింద ఎప్పటికప్పుడు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది। ఎక్కడా కూడా బకాయిలు లేకుండా విద్యార్థుల యొక్క చదువుల కోసం జగనన్న వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు। మీరందరూ కూడా విద్యార్థులుగా ఉన్న మీరందరూ ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ పార్టీ జెండా కట్టిన వారింటిలో కూడా పుట్టినా మీరు చదువుకోండి, మీ వెంట నేను ఉన్నానని మీ అందరికీ అండగా నిలబడిన జగనన్నకి మీరందరూ కూడా మీరంతా కూడా జీవితాంతం రుణపడి ఉండాలి। ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు, ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు, పేదల కోసం యుద్ధం చేసేవాడు మన జగనన్న, మన జగనన్న। ఈ రోజున మన జగనన్న పేదల వైపు నిలబడితే మరో వైపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెత్తందారుల వైపు నిలబడ్డారు। మనమందరం కూడా ఈ రోజున జగనన్న వైపు నిలబడి ఈ జరిగే యుద్ధంలో మనం జగనన్నకి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను। 10 తలలున్న రావణాసురుణ్ణి ఒక తల ఉన్న రాముడు జయించాడు। అలానే ఈ రోజున 10 మందితో కలిసి వచ్చిన 100 మందితో కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఒక్క చేత్తో జగనన్న ఓడించి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయం। ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రంలో అలలు ఇంకిపోవచ్చు, అక్షయ పాత్రలో ఆహారం అడిగంటిపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న పైన అభిమానం ఏ మాత్రం ఎప్పటికీ తగ్గదు। ఎందుకంటే జగనన్న పైన ఉన్న అభిమానం ఆకాశమంతా, దానికి హద్దులు లేవు। ఇదే అభిమానాన్ని ఎప్పటికీ రాష్ట్ర ప్రజలంతా జగనన్నపై చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అన్న, ఈ కొవ్వూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను ఉన్న నన్ను, నేను కానీ నా నియోజకవర్గ ప్రజలు కానీ ఊహించినంత గొప్ప స్థానంలో మీరు నన్ను ఉంచారన్న, మీ నాయకత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం నాకు ఇచ్చారన్న, అంతేకాకుండా ఈ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే దళిత మహిళనైన నన్ను హోం మంత్రిగా నియమించారన్న, ఆనాడు మీరు పార్టీ పెట్టినప్పుడు నేను మీ వెంట నడిచినప్పుడు ఇవేమీ ఆశించకుండా ఊహించకుండా నేను మీ వెంట నడిచానన్నా, కానీ మీరు ఈ రోజున నా నియోజకవర్గ ప్రజల ముందే కాదు ఈ రాష్ట్ర ప్రజల ముందు సగర్వంగా తల ఎత్తుకు నిలబడేలా నన్ను చేశారన్నా, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నా, మీ నాయకత్వంలో నేను పనిచేస్తానన్నా, అంతేకాకుండా అన్నా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో దళితులకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని ఆయన ఏ విధంగా ఆశపడ్డారో ఆ విధంగా ఈ రోజున మీరు నాకు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఈ రోజున రాష్ట్రంలోనే దేశంలోనే చరిత్ర సృష్టించారన్న మీరు చేసిన ఈ గొప్ప కార్యానికి మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాన్న అంతే కాకుండా అన్న నా కొవ్వూరు ప్రజలు ఈ రోజున మీ నాకు ఓటు వేశారంటే అందుకు కారణం మీ మీద ఉన్న నమ్మకం అన్న కొవ్వూరు ప్రజలు ఈ నాలుగేళ్లుగా ప్రజలకు మీరు ఎంత చేశారన్న అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్న ఆ బాధ్యత మన మీద ఉంది కనుక మీ దృష్టికి తీసుకొస్తున్నానన్న ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ కొవ్వూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందన్న దానికి మీరు స్థలం కేటాయించడం జరిగిందన్న 5 ఎకరాలు అలానే ఫ్యాకల్టీని కూడా 23 మందిని ఇవ్వడం జరిగిందన్న కానీ అక్కడ ఇంకా భవనానికి కావాల్సిన నిధులు కేటాయించాలని కోరుతున్నాను అన్న అట్లానే ఇక్కడ నాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్కువ ఉంటాయన్న కుమారదేవం పైడిమెట్ట బ్రాహ్మణగూడెం చాగల్లు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావాల్సిన ఏదైతే పంప్స్ కావాలో అవన్నీ కూడా మీ దృష్టిలో పెడుతున్నానన్న అది కూడా నాకు ఇవ్వాలని కోరుతున్నానన్న అంతేకాకుండా అంబేద్కర్ భవన్స్ నా నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయన్న ఆ 3 మండలాలకు కూడా 3 భవనాలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నానన్న అంతేకాకుండా కొవ్వాడ కెనాల్ వలన అది తిరుగురుమెట్ట గ్రామానికి సంబంధించి తాళపూడి మండలంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలామంది చనిపోతున్నారన్న అక్కడికి కావాల్సిన కొంచెం కల్వర్ట్ ఒకటి అవసరమన్న అది కూడా మీరు శాంక్షన్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నానన్న అలానే ఈ అర్బన్లో కొవ్వూరు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి అవసరం ఉందన్న అలానే ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువగా ఉంటారన్న నాకు కొవ్వూరు అర్బన్లో షాదీఖానా ఒకటి అవసరం ఉందన్న మీరు తప్పకుండా శాంక్షన్ చేస్తారని ఆశపడుతున్నానన్న అట్లానే కాపు కళ్యాణ మండపం ఒకటి అర్బన్కి ఒకటి మీరు తప్పకుండా ఇస్తారని మీరు ఇచ్చే పెద్ద మనసు మీకుందన్న తప్పకుండా చేయాలని కోరుతున్నానన్న ఈ రోజున మా కొవ్వూరు నియోజకవర్గానికి మొదటిసారిగా మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న జై జగన్ జై జగన్ జై జగన్. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పథకం అందుకుంటున్న విద్యార్థి స్పందన. వేదికను అలంకరించిన గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి అన్న నమస్కారం అన్న. అలాగే పాలకుడంటే ప్రజలను పాలించేవాడు మాత్రమే కాదు ప్రజల సంక్షేమాన్ని చూసుకునేవాడంటూ అధికార పీఠానికి కొత్త భాష్యం పలికి ఆదర్శమూర్తిగా నిలిచిన మన జగనన్నకు మరొకసారి నా పాదాభివందనాలన్నా. అన్నా నా పేరు దివ్య, మాది పెద్దేమ గ్రామం అన్నా, తాళపూడి మండలం. నేను కొండవీటి డిగ్రీ కాలేజ్ గోపాలపురం థర్డ్ బీకాం కంప్యూటర్ చదువుతున్నానన్నా. అన్నా నా తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులన్నా. నా తండ్రి
ఒక అవిటవాడు అన్న నా తల్లి ఒక చెమిటి మూగ అన్న వాళ్ళిద్దరికి మేమిద్దరం ఆడపిల్లలం అన్న నా తండ్రి ఆకుకూరలు అమ్మేవాడు అమ్ముతూ ఉండగానే అనుకోకుండా నాన్నకి పక్షవాతం వచ్చి సిక్కైపోయారు అన్న అయినా సరే అమ్మకి నాన్నకు పెన్షన్ ఇస్తూ నేనున్నాను నేను విన్నాను అంటూ వచ్చి నా కుటుంబాన్ని ఆదరించావన్న అందుకే నీకు శిరస్సు వంచి మళ్ళీ నమస్కరిస్తున్నానన్న నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నా జగన్ అన్న అన్న నేను డిగ్రీ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నానన్న అన్న నా తండ్రి నా కుటుంబం ఇలా ఉన్నా సరే నేనేమీ చేయాలో నాకు అర్థం కాలేదన్న మీరు ఆ సమయంలో ముఖ్యమంత్రి అయ్యి నవరత్నాల్లో భాగంగా వసతి దీవెన విద్య దీవెన విద్య దీవెన అంటే నా కాలేజ్ ఫీజు మొత్తం మీరే చెల్లించారన్న చాలా హ్యాపీగా ఉంది నాకైతే వసతి దీవెన అంటూ బస్ ఫీజు నా బుక్స్ కావాల్సినవి మనీ నా స్టేషనరీ ఖర్చులన్నీ నా చిట్టి చెల్లమ్మ నీకు నేను ఉన్నా అంటూ వసతి దీవెన అందించి నన్ను నిలబెట్టాడు నా అన్న అన్నా నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను అన్న గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయాను నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు సరిపోలేదన్న ఈరోజు మీ దయ వల్ల ఒక కార్పొరేట్ కాలేజీలో కొండవీటి డిగ్రీ కాలేజ్ గోపులపురంలో బీకాం కంప్లీట్ చదువుతున్నానంటే దట్ ఈజ్ మెయిన్ రీజన్ ఆఫ్ యూ అన్న ఇప్పుడు స్కూల్స్ చూస్తుంటే నేను చదువుకున్నప్పుడు బెంచెస్ కానీ సరైన ఫుడ్ కానీ మీ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేదన్న మీరు వచ్చి స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు కదన్నా వాటిని చూస్తుంటే నా స్కూల్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అవ్వా ఈయన ఉన్నప్పుడు నేను ఎందుకు జాయిన్ అవ్వలేదు స్కూల్స్లో ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది అన్న నాకు అంతలా ఆలోచించి మీరు మా కోసం ఎంత చేశారన్న మరొక్కసారి మీకు నా ధన్యవాదాలన్న అన్న కులం చూడడు మతం చూడడు రాజకీయం చూడడు పార్టీలు కూడా చూడనంటూ వచ్చారన్న మీరు మాలాంటి నిరుపేద కుటుంబాల గురించి ఆలోచించి నిరుపేద విద్యార్థులైన మా భవిష్యత్తులు ఆలోచించి ఏ ఓటు హక్కు లేని మాలాంటి పేద విద్యార్థులను ఎంచుకొని మా కోసం మీరొచ్చి మా భవిష్యత్తు నిలబెట్టారన్న మళ్ళీ మీకు నమస్కరిస్తున్నానన్న అన్న నా ఆనందం చెప్పుకోలేనిది ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదన్న అన్న ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఎన్ని ఏదేమైనా మీరు చేసిన మేలులు నేను మర్చిపోను అన్నా నా తల్లిదండ్రులు గత ప్రభుత్వంలో పంచాయతీకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే కూర్చునేవారు అన్న ఒక్కొక్కసారి అన్నం కూడా తినేవారు కాదు అమ్మ నాన్న పెన్షన్ తెచ్చుకోవడానికి కానీ వాళ్ళకి కొడుకుగా వచ్చి నేనున్నానమ్మా అంటూ వాలంటీర్ నిండికి పంపించి సూర్యోదయం కాకుండానే ఒక కొడుకుగా వచ్చి జీతం ఇచ్చినట్టు నా తల్లిదండ్రులకి నా అన్న చేతిలో పెడుతున్నాడు జీతం ఇచ్చినట్టు అన్న మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న నేను రేషన్ తెచ్చుకోవాలంటే ఎక్సెల్ వేసుకుని రేషన్ షాప్కి వెళ్ళేదాన్ని 35 kgs రైస్ కోసం కాలేజ్కి లేట్ అవుతుందా సరే ఉదయం వెళ్ళేదాన్ని ఉదయం సరికాకపోతే సాయంత్రం వచ్చి లేట్ అయిపోయేది చెల్లి నేను విన్నాను ఉన్నానని చెప్పాను కదా నీకెందుకంత శ్రమ రేషన్ బియ్యం 35 kgs మన ఇంటికి వస్తుందమ్మా
అంటూ ఇంటికి పంపించారన్నా మీరు అన్నా. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలందరినీ మీరు ఆదరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు అన్నస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయి అంటూ వచ్చే రెక్కాడితే డొక్కాడిని కుటుంబాలందరినీ ఆదరించాడు మన అన్న. ఆదరించి మనందరికీ మంచి రోజులు తెప్పించాడు అన్న. ఇన్ని చేసిన మీరు మా ఇంటిలో నాకు అన్నగా, ఏ కొడుకులే నీళ్ళని భ్రమ లేకుండా నీ కొడుకుగా మా అమ్మ నాన్నకుండి చెల్లెలకు అన్నగా మీరుండి మమ్మల్ని నడిపించారన్నా. అన్న విద్యా వైద్య రంగంలో మీరు చాలా కృషి చేశారు, అది దాని యొక్క ప్రాధాన్యం మాకొక భరోసా ఇచ్చిందన్న. నిరుపేద కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? మన జగనన్న. మన జగనన్న ఉన్నంత కాలం నిరుపేదలనే వారే లేకుండా ప్రతి ఒక్క కుటుంబం, కుటుంబంలో ఉన్న నిరుపేద విద్యార్థులు అందరు ఈరోజు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం అన్నా. మీరు చేసిన మంచి మీకు మంచితనం కాపాడుతుందన్నా, మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడుతుందన్నా. సంక్షేమ పథకాలు అందుకున్న పేద కుటుంబాలందరి దీవెనలు మీకు రక్షగా ఉంటాయన్నా. అన్నా ఫైనల్ ఒక మాట, ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్ళు ఆరవు అనుకున్నామన్నా, మీ చిరునవ్వుతో మాకు ఆనంద బాష్పాలు తెప్పించారన్నా. మాలాంటి పేద ప్రజల కోసం కొట్టిన రాజువు రారాజు అన్న నువ్వు సంక్షేమ బాట సారివి. ఫైనల్ ఒక మాట, తరానికొకడు యుగానికొకడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. జై జగన్, జై జై జగన్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనం. సంక్షేమ బాటసారి అని ముఖ్యమంత్రి గారికి అందచేస్తున్న విద్యార్థిని మరొక విద్యార్థి స్పందన. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అండ్ ఆల్ ది డిగ్నటరీస్ హూ ఆర్ ప్రెసెంట్ ఆన్ అండ్ ఆఫ్ ది డయాస్, వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ అలౌ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ ప్రసన్న కుమార్ రాపర్లా, కరెంట్లీ పర్సూయింగ్ మై బీటెక్ ఇన్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం. సార్, కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫ్రమ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ సార్. My mother is a housewife and my father is a farmer, sir. Sir, I am the beneficiary of Jagananna Vidya Divana, sir. Sir, previously, our college students has got only 35,000 of reimbursement, sir. But today, I am very lucky and fortunate to get complete fees reimbursement through Jagananna Vidya Divana, sir. And one more thing, sir. ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే, ఒక సాధారణ నాయకుల్లాగా మీరు మోసపూరిత హామీలు ఇవ్వలేదు సార్. ఇచ్చిన ప్రతి హామీని కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మీరే సార్. దీనికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. సార్, ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. సార్, ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద రెవల్యూషనరీ చేంజెస్ దట్ యు హావ్ బ్రాట్ ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్, విచ్ ఇంక్లూడ్స్ 10 months of mandatory internships in the companies like Microsoft and community service project, which helps us
to interact with the society as well as the people to know their problems and make the solutions for them at the very beginning of the engineering career. And the third one is that skill development programs through LMS portal. Sir, I am very happy to say that Andhra Pradesh is the first state in the entire country to implement new education policy 2020, sir. And I am going, and sir, coming to, I want to say that according to these reforms that you have taken has brought drastic changes in the education system, sir. Our education system has increased to the international standards, sir. Sir, example is that, sir, in the previous government, there is only 30% to 40% of placements in engineering colleges, sir. But after your government, our college has placed above 90% of total students, sir. And I am proud to say that my college student was placed with 44 lakhs package in the top MNC, Amazon, sir. This is all possible because of you only, sir. Sir, inko question nenu cheppalanukuntunnanu, sir. Maa kutumba vishayam kosthene, meeru gata 4 samvatsaraluga meeru avalambinchina navaratnal dwara maa tandri garu వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు ఆయన లబ్ధి పొందుతున్నారు సార్. మా అమ్మగారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 12,000 రూపాయలు పొందుతున్నారు సార్. నేను వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన ద్వారా 63,000 రూపాయల పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్నాను సార్. అంతేకాకుండా హాస్టల్లో ఉంటే నా తమ్ముళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో, వారి ఖర్చులకి ఎక్కడి నుంచి మనీ వస్తుందనే ఉద్దేశంతో 20,000 రూపాయలు నేను వసతి దీవెన ద్వారా పొందుతున్నాను సార్. మా తమ్ముడు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు పొందుతున్నాడు సార్. సార్, ఇవన్నీ కాదు సార్, మీరు మాపై ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రుణపడి రానున్న రోజుల్లో నవ్యాంధ్రను ప్రతిభాంధ్రగా మారుస్తామని సభాముఖంగా మా అందరి విద్యార్థుల తరపున మీకు హామీ ఇస్తున్నాను సార్. సార్, ఇంకొక విషయం మీకు చెప్పాలి సార్. చివరిగా మేము ఎక్కడ మీ పేరు రాయాలనుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాయాలనుకోవట్లేదు సార్. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద పర్మనెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మేము పేరు రాయాలనుకుంటున్నాం సార్. అటువంటి అవకాశాన్ని మీరు మాకు కల్పిస్తారని నేను భావిస్తున్నాను సార్. సార్, ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పుకోవాలి సార్. ఇక్కడ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అండ్ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను సార్. జై జగన్, జై జగన్, జై నవ్యాంధ్ర, జై విద్యాంధ్ర. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ఇక వచ్చారు. మన ముఖ్యమంత్రి గారి సందేశం కూడా అంతే ఎదురు చూస్తూ ఉన్నారు. నవశకానికి నాంది పలికిన అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత, నాడు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను నిలబెడుతూ పేదరికం జయించాలి అంటే ఉన్నత చదువులే దాన్ని మనం అందించగలం అని జగనన్న విద్యా దీవెన లాంటి అనేక పథకాలను చేపడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం ఇప్పుడు. బయట చూస్తే మండుతున్న ఎండలు, మే నెలలో మండే ఎండలోనూ చెక్కు చెదరని చిరునవ్వులతో చిక్కటి ఆప్యాయతల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి ముందుగా రెండు చేతులు జోడించి
పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం మన కొవ్వూరులో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. దాదాపుగా 9.95 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బును, దాదాపుగా 703 కోట్ల రూపాయలను 8,91,180 మంది వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మీ అందరి ముందర నిల్చొని మాట్లాడేటప్పుడు మన సమాజంలో తరతరాలుగా కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. తరతరాలుగా కూడా పేదరికంతో వెనుకబడిన కులాల కుటుంబాలు, ఆ కుటుంబాలు తలరాతలు మారాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి, ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ బయటికి రావాలి, ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ రావాలి, ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులతో మన పిల్లలు బయటికి రావాలి, బయటకు వచ్చి మంచి ఉద్యోగాలు చేయాలి, చేసి పేదరికం అనే సంకెళ్ళను తెంచుకొని బయటపడాలి ఈ పేదరికం నుంచి అని చెప్పి దానికి చదువులొక్కటే మార్గమని ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా ఈ 4 సంవత్సరాలుగా అడుగులు వేశాం. పేదరికంలో మగ్గిపోతా ఉన్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను ఆర్థికంగాను గట్టిగా నిలబడాలంటే వారి పట్ల వివక్ష సంకెళ్ళను వాళ్ళు తెంచుకోవాలి అనంటే అందుకు చదువు ఒకటే మార్గము అని ఇంతకుముందు చాలామంది గొప్ప వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, ఒక సావిత్రిబాయి పూలే కానీ, ఒక మౌలానా అబ్దుల్ కలాం అజా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానీ, ఇలా ఏ గొప్ప వ్యక్తి పేరు తీసుకున్నా కూడా వాళ్ళ ప్రతి నోట్లో నుంచి కూడా వచ్చే ప్రతి మాట కూడా ఏమిటి అనంటే, వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలి అన్నా చదువు అనేది ఒక గొప్ప అస్త్రం అనే మాట ప్రతి నోట్లో నుంచి కూడా వస్తుంది. ఈరోజు అలాంటి చదువు, అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా విప్లవాత్మిక మార్పును తీసుకొచ్చేట్టుగా ప్రతి అడుగు కూడా మనం వేశాం. ఈరోజు పెద్ద చదువులందరికీ కూడా పేదలకు ఒక హక్కుగా అందాలి అని, ఆ పెద్ద చదువులందరి కూడా ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా దక్కాలి అని, ఆ ప్రతి పిల్ల ప్రతి పేదవాడు కూడా చదవాలి అని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాలు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పిల్లలు కట్టవలసిన పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను, పూర్తి ఫీజులను వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికం కూడా
ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది. ఈరోజు ఇప్పుడు కొవ్వూరులో నా చెల్లెమ్మ వనితమ్మ మన హోమ్ మినిస్టర్ ఈ నియోజకవర్గం నుంచే ఇక్కడి నుంచే నా చెల్లెమ్మ నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం చేయడం ఇంకా సంతోషాన్ని కూడా ఇస్తా ఉంది. ఈ ఏడాది నిన్నటి త్రైమాసికానికి సంబంధించి జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి 9,95,000 మంది పిల్లలకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బును 703 కోట్ల రూపాయలను వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి ఆ 8,91,000 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఎక్కడా ఎటువంటి లంచాలు లేకుండా ఎక్కడా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేసే గొప్ప కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ 703 కోట్ల రూపాయలను కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెనగా అక్షరాల ఈ ఒక్క పథకానికే జగనన్న విద్యా దీవెన అన్న ఒక్క పథకానికే 10,636 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగనన్న విద్యా దీవెన వల్ల ప్రయోజనం పొందిన పిల్లలు అక్షరాల 26,98,000 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, బాబు ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చే ఆ ఫీజులు కూడా 2017 నుంచి ఆయన బకాయిలుగా పెట్టిపోతే ఆ బకాయిలు కూడా 1,777 కోట్ల రూపాయలు బకాయిలు కూడా మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది అని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా. పిల్లలు ఉట్టి 100% ఫీజులు మాత్రమే ఇస్తే సరిపోదు, ఆ పిల్లలు చదవడం కోసం వాళ్ళ బోర్డింగ్ అండ్ హాస్టల్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పడి ఆ పిల్లలు చదువు ఆపే పరిస్థితి రాకూడదు అని చెప్పి జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం పెట్టి ఐటీఐ చదువుతున్న పిల్లలకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు మరో 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 2 దఫాల్లో నేరుగా అది కూడా వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేట్టేగా జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇందుకోసం ఈ జగనన్న వసతి దీవెన కోసం అక్షరాల 25,17,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ 4 సంవత్సరాలలో ఈ ఒక్క పథకం కోసం మనం చేసిన ఖర్చు 4,275 కోట్ల రూపాయలు. ఒక్క పిల్లల చదువుల కోసం, పిల్లలు బాగా చదవాలి అని చెప్పి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే 2 పథకాల కోసం అక్షరాల మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 14,912 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ డబ్బులన్నీ కూడా నేరుగా మీ అన్న బటన్ నొక్కుతూ ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఆ తల్లులు వెళ్ళి ఈ డబ్బులు అందుకున్న తర్వాత ఆ తల్లులు వెళ్ళి వారం 10 రోజుల్లో వాళ్ళ కాలేజీలకు వెళ్ళి ఆ కాలేజీలలో వసతులన్నీ చూసి మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి విచారణ చేసి ఆ పిల్లలకు బాసటగా ఆ ఫీజులు కట్టే కార్యక్రమం ఆ తల్లులకే బాధ్యతగా అప్పజెప్పాం. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా,
గతానికి ఇప్పటికీ మధ్య పోలిక చూడమని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఫీజులు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చేవాళ్ళు, అది కూడా 35,000 రూపాయలు, అది కూడా ముస్తేసినట్టుగా ఇచ్చేవాళ్ళు, అది కూడా కొందరికే ఇచ్చేవాళ్ళు, అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఏకంగా 2017 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఈరోజు ఆ చదువుతా ఉన్న పిల్లలకు ఫీజులు ఎంతన్నా కానీ, కాసేపటి కిందట ఒక పిల్లాడు వచ్చాడు, నా తమ్ముడు వచ్చి తాను మాట్లాడుతూ తను అన్నాడు తన ఫీజు తన ఇంజనీరింగ్ కాలేజీలో 63,000 రూపాయలని చెప్పి. ఇలా 63,000 రూపాయలు ఫీజులైతే కేవలం 35,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉంటే ఆ తర్వాత ఆ పిల్లాడు చదువులు మానేక ఏమవుతాడు ఆ పిల్లాడు పరిస్థితి అని చెప్పి ఆలోచన చేస్తేనే ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. మన పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఎంతైతే ఫీజులు ఉంటాయో అది 60,000 కానీ 70,000 రూపాయలు కానీ 100,000 రూపాయలు కానీ 120,000 కానీ ఎంత ఫీజైనా కూడా పర్వాలేదు, మీరు చదవండి మీ జగనన్న చదివిస్తాడు అని చెప్పి ఈరోజు ప్రతి చెల్లెమ్మకు నేను భరోసా ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను మీ పిల్లలకు తోడుగా నేనుంటాను అని. మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిని మీరు చదివించండి, ఒకరితోనూ ఇద్దరితోనూ ఆగిపోయే పథకం కాదు ఇది. ఇది మీ జగనన్న పథకం, మీ పిల్లల కోసం మీ జగనన్న చేస్తా ఉన్న పథకం. ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా మీ జగనన్న ఎప్పుడు ఉంటాడు అని చెప్పి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీరు చదివించండి, అన్ని రకాలుగా కూడా నేను ఆ పిల్లలకు తోడుగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కాలేజీలు చదువుతా ఉన్న ఈ పిల్లలకు సంబంధించి, ఈ పిల్లల మీద చదువుల మీద మనం ఖర్చు చేస్తా ఉన్న సొమ్ము గురించి, ఒక్కొక్క పిల్లాడికి విద్యా దీవెన కింద, ఒక్కొక్క పిల్లాడి కింద వసతి దీవెన కింద ఇంతింత డబ్బులు జగనిస్తా ఉన్నాడు అని అంటే రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పి నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ప్రతిపక్షాలు ఉన్నాయి, నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు, నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ఒక చెడిపోయున్న మీడియా వ్యవస్థ కూడా ఉంది. ఈరోజు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు పిల్లల చదువుల మీద మనం చేస్తా ఉన్న ఖర్చును భావి తరాల తలరాతలను మార్చే విధంగా మార్చేందుకు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఈరోజు చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మనం ఒక విత్తనం విత్తుతా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లాడు కూడా ఒక మంచి ఇంజనీరింగ్, ఒక మంచి డాక్టర్ డిగ్రీ, ఒక పెద్ద పెద్ద డిగ్రీ, పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన డిగ్రీలతో వాళ్ళు బయటకు వస్తే భావి తరానికి రేపొద్దున స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎక్కడి నుంచైనా రావాలి అని అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పెట్టుబడి పిల్లల భవిష్యత్ మీద మనం పెట్టుబడి పెట్టే ఈ పెట్టుబడి, హ్యూమన్ క్యాపిటల్ మీద మనం పెట్టే ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా రేపొద్దున ఆంధ్ర రాష్ట్రమే దిశ చూపిస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మిక మార్పులన్నీ కూడా ఈ 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతూ వచ్చాయి. ఈరోజు గవర్నమెంట్ బడి చిన్నపిల్లల దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఈరోజు గవర్నమెంట్ బడి మారింది. ఈరోజు గవర్నమెంట్ బడులలో చదువులు మారుతా ఉన్నాయి. ప్రభుత్వ బడులన్నింటిలోనూ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం వచ్చింది. సిబిఎస్ఈ ఇంగ్లీష్ సిలబస్ ఈరోజు ప్రతి గవర్నమెంట్ బడిలోనూ కూడా వాళ్ళ సొత్తుగా మారింది. ఈరోజు పిల్లలు గవర్నమెంట్ బడులలో వెళ్తా ఉన్న పిల్లలకు ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వస్తూ ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేపర్ ఇంగ్లీషు, పక్కన పేపర్ తెలుగు.
ఎవరికి సరిగ్గా అర్థం కాకపోయినా కూడా రెండు భాషల్లోనూ కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో ఈరోజు మన పిల్లలు బడులల్లో కనిపిస్తా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా మనం తీసుకొస్తా ఉన్నా గొప్ప మార్పులకు. సంపూర్ణ పోషణం, రోజుకో మెనూతో గోరుముద్ద పథకాలు, వీటి ద్వారా అంగన్వాడీలు స్వరూపాలు మారుతా ఉన్నాయి. వీటి ద్వారా గవర్నమెంట్ బడులల్లో చదువుకుంటా ఉన్న పేద పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వాలు కేవలం సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడిన పరిస్థితిలో ఈరోజు మీ అన్న ప్రభుత్వం అక్షరాల ఒక్కొక్క పథకానికి దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. విద్యా కానుక ద్వారా ఈరోజు పిల్లలకు డ్రెస్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ కూడా, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా పిల్లలకు ఎప్పుడు స్కూల్ తెరుస్తుంది, ఎప్పుడు ఆ స్కూల్ తెరిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అందేట్టుగా ఈరోజు ధ్యాస పెట్టి విద్యా కానుక కిట్లను కూడా అందజేస్తా ఉన్న ప్రభుత్వం కూడా, ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా, అది కూడా మీ అన్న ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకంగా మనం ఇస్తా ఉన్న అమ్మ ఒడి అనే ఈ పథకం దేశంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు. ఒక్క ఇటువంటి పథకం ఉన్న రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే అది ఒక్క మీ జగనన్న ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టి పిల్లలను చదివించడం కోసం ఆ తల్లులను కూడా ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇంటింటికి ఈరోజు మన ప్రభుత్వం లో ఈరోజు వచ్చిన ప్రతి పేద పిల్లాడికి కూడా, ప్రభుత్వ బడులలో చదువుతా ఉన్న ప్రతి పేద పిల్లాడికి కూడా ప్రస్ఫుటమైన మార్పు కనిపించేట్టుగా, గతంలో టీచర్లు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి నుంచి మార్పు తీసుకొని వచ్చి ఈరోజు గవర్నమెంట్ బడులలో వెళ్ళే పిల్లలకు ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ప్రతి సబ్జెక్టుకు కూడా టీచర్ ఉండేట్టుగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలకు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ట్యూటోరియల్స్ మాదిరి ఒక ట్యూటర్ ఉండాలి అనే తాపత్రయంతో ఆ పిల్లలకు కూడా తోడుగా ఉండేందుకు బైజూస్ కంటెంట్తో వాళ్ళందరికీ ట్యాబ్స్ ఇచ్చి, బైజూస్ కంటెంట్తో వాళ్ళందరి ట్యాబ్స్ లేకి అది లోడ్ చేసి అది ఆఫ్లైన్లో పనిచేసేట్టుగా కూడా 8వ తరగతిలోకి ప్రవేశించిన ప్రతి పిల్లాడికి కూడా ట్యాబ్స్ కూడా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో మార్పు ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అనంటే, నాడు నేడు పూర్తయిపోయిన దాదాపుగా 15,750 స్కూళ్లలో ఉన్న 15,750 స్కూళ్లలో నాడు నేడు మొదటి ఫేజ్ పూర్తవుతా ఉంది. ఈ జూన్ 12వ తారీఖున పూర్తయిపోయే లోపల 6వ తరగతి నుంచి పైచిలుకు ఉన్న క్లాస్ రూములలో అన్నింటిలో కూడా డిజిటల్ క్లాస్ రూములు తీసుకొని వస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ IFP ప్యానల్స్తో ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటలైజ్ చేస్తూ డిజిటల్ బోధన కూడా తీసుకొస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ 30,230 క్లాస్ రూములలో మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న నాడు నేడు మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న ఈ 15,750 స్కూళ్లలో ఒక్కసారి ఈ డిజిటల్ బోధన ఈ జూన్ 12వ తారీఖున స్కూలు తెరిచే నాటికి అందుబాటులోకి వస్తే ఆ తర్వాత మీరు చూడండి, ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ట్యాబులు అందుబాటులోకి వచ్చినాయో, ఎప్పుడైతే డిజిటల్ క్లాస్ రూములు అందుబాటులోకి వస్తాయో, అప్పుడు ప్రైవేట్ రంగం కూడా ప్రభుత్వ రంగంతో పోటీ పడే పరిస్థితి, తీసుకొచ్చిన కార్యక్రమం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న మార్పులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తా ఉంది. ఈరోజు 2018-19 అంటే గత ప్రభుత్వంకు సంబంధించిన చివరి ఏడాది చూస్తే అప్పట్లో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 37 లక్షల మంది ఉంటే ఈరోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటింది. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పిల్లలు మన పేద పిల్లలు ఇది నిదర్శనం. ఏ స్థాయిలో మన గవర్నమెంట్ బడులు పెరుగుతా ఉన్నాయి అన్న నమ్మకం కల్పిస్తూ అడుగులు వేస్తా ఉన్న దానికి ఈరోజు మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం గణనీయంగా తగ్గుతా ఉన్న డ్రాప్ అవుట్స్. 12వ తరగతి తర్వాత డిగ్రీలో చేరకుండా చదువులు ఆపేసిన పిల్లలు 2018-19లో చూస్తే 81,813 మంది ఉంటే ఈ 4 ఏళ్లలో ఈరోజు మీ అన్న ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఈ సంఖ్య 22,387కే తగ్గించగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సంఖ్యను కూడా ఇంకా మరింతగా తగ్గించేట్టుగా కూడా అడుగులు వేయబోత వేస్తా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరోవైపున ఒక్కసారి గమనిస్తే ఇంజనీరింగ్లో చదువుతా ఉన్న పిల్లలు ఎంతమంది చదువుతా ఉన్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే 2018-19లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు 87,000 మంది అయితే ఈరోజు 2022-23లో గత ప్రభుత్వం 87,000 మంది పిల్లలు మాత్రమే ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పరిస్థితులు ఉంటే ఈరోజు మీ అన్న ప్రభుత్వంలో 2022-23లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న వాళ్ళు అక్షరాల 120,000 మంది ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు. అంటే దాదాపుగా 50% 50% గ్రోత్ ఇక్కడే కనిపిస్తా ఉంది. ఉన్నత విద్యలో కరికులం అంతా కూడా మార్చడం జరిగింది. జాబ్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కరికులంలో మార్పులు తీసుకొస్తూ 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులతో పాటు 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సును కూడా ఈరోజు కరికులంలో భాగం చేశాం. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా దేశంలోనే తొలిసారిగా కూడా 4 ఏళ్ల ఆనర్స్ డిగ్రీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లల నైపుణ్యం పెంచడం కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ను కూడా ఆన్లైన్ కోర్సెస్ కూడా ఈరోజు కరికులంలో భాగం చేయడం జరిగింది. స్కిల్ ఓరియంటెడ్గా మన పిల్లలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఈరోజు మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. వారి చేత ఉట్టి కోర్సులు చెప్పించడమే కాకుండా వారి చేత కోర్సులు చెప్పించి వారి చేత సర్టిఫికెట్లు కూడా ఇప్పించి ఆ సర్టిఫికెట్లను కూడా కరికులంలో భాగం చేసి మన పిల్లలకందరికీ కూడా మెరుగైన ఉద్యోగాలు వచ్చేట్టుగా వాళ్ళందరినీ కూడా అడుగులు వేయించడం కూడా మన ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక మైక్రోసాఫ్టే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్ ఫోర్సు ఇలా అనేక రకమైన సంస్థలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఈ కరికులంలో భాగస్వాములయ్యారు. జగనన్న విదేశీ దీవెన ద్వారా ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో సీటు తెచ్చుకున్న మన పిల్లలకు అక్షరాల ఈ 350 కాలేజీలలో సీటు తెచ్చుకున్న ఈ పిల్లలకు 1,25,00,000 వరకు కూడా పూర్తిగా ఫీజులు చెల్లించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలోనే మీ జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. సత్య నాదెళ్ల గురించి మాట్లాడతారు. సత్య నాదెళ్ల గురించి మన రాష్ట్రంలో నుంచి ప్రతి కుటుంబం నుంచి సత్య నాదెళ్ల రావాలి అని చెప్పి తాపత్రయం నాది. ఒక సత్య నాదెళ్ల గురించి కాదు మాట్లాడాల్సింది, మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక సత్య నాదెళ్ల రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి 1,25,00,000 రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తే నీకు స్టాన్ఫోర్డ్లో సీటు వచ్చినా, నీకు MITలో సీట్లు వచ్చినా, ఆక్స్ఫోర్డ్లో సీటు వచ్చినా కూడా ఆ 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలంటే కట్టలేక చదువులు పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ప్రతిభ మీరు చూపించండి, మీ ప్రతిభకు తోడు
మీ అన్న ఉన్నాడు అని చెప్పి ఈ రోజు నేను ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చదువును ప్రోత్సహించేందుకు, చదువును ప్రతి ఇంట కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా చూసేందుకు ఈరోజు పెళ్లిళ్ళు సైతం షాదీ తోఫా కళ్యాణమస్తు వంటి పథకాలను తీసుకొని వచ్చి చదువులకు వాటిని కూడా ముడిపెట్టి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చదువు ఉండేట్టుగా ప్రోత్సహిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు మీ అన్న ప్రభుత్వమే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని చెప్పి ఒకసారి ప్రతిపక్షాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, విమర్శించే మీడియాను కూడా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా మనసు పెట్టి మన పిల్లలు బాగా చదవాలి, పేదరికం నుంచి పిల్లలు బయటికి రావాలి అనంటే చదువు ఒకటే మార్గం అని చెప్పి మనస వాచ కర్మన నమ్మిన వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ కూడా నోళ్లు మూసేట్టుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వంలో విమర్శించే వాళ్ళందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి ఆలోచన చేయమని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు విద్యా దీవెన అందుకుంటా ఉన్న ప్రతి తల్లికి నేను తెలియజేస్తా ఉన్నాను, విద్యా దీవెన అందుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేటివా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా బటన్ను నొక్కి ఎవరికి లంచాలు ఇవ్వకుండా, వివక్ష చూపకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చే పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడైనా ఉండేదా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక జగనన్న అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా దీవెన వసతి దీవెన వరకు చూసినా, ఒక ఆసరా చూసినా, ఒక చేయూత చూసినా, ఏ పథకం తీసినా కూడా ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తా ఉంది, ఎందుకు వస్తా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు కూడా ఇదే రాష్ట్రం, ఇంతకుముందు కూడా ఇదే బడ్జెట్, అప్పులు కూడా చూస్తే అప్పుల శాతం అప్పటికంటే ఇప్పటికే మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. మన అప్పుల పర్సంటేజ్ కూడా, అప్పుల గ్రోత్ రేట్ కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ ఉన్నప్పుడు, అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ ఉన్నప్పుడు కేవలం మార్పు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. ఒక్క ముఖ్యమంత్రి మారడంతో ఈరోజు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అక్షరాల 2,10,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ ట్రాన్స్ఫర్ చేశాడు. బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఈ డీబీటీ ఒకటే కాకుండా ఇంటి స్థలాల విలువ 30 లక్షల మందికి ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం 2.5 లక్షలు వేసుకున్నా కూడా మరో 75,000 కోట్లు ఇలా నాన్ డీబీటీ పథకాలు కూడా కలుపుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగింది. ఈరోజు ఈ 4 సంవత్సరాల మీ జగనన్న పాలనలోనే జరిగింది అని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎందుకు జరగలేదు, ఈరోజు మీ బిడ్డ పాలనలో ఎందుకు జరుగుతా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, గతంలో ఏ ఒక్కరూ కూడా పేదవాడు గురించి ఆలోచన చేసిన పాపాన పొల. గతంలో పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు, పేదవాడికి ఏం చేయాలి, పేదరికం పోవాలి అనంటే ఆ పేదవాడిని ఎలా ఆదుకోవాలి, ఎలా తోడుగా నిలబడాలి అని చెప్పి ఆలోచన ఎప్పుడూ చిత్తశుద్ధితో జరగల. గతంలో ఉన్న పాలకులంతా కూడా ఒక గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ గజదొంగల ముఠా ఎవరో తెలుసా? ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు వారికి ఒక దత్తపుత్రుడు. ఏ స్థాయిలో ఉండేది రాజకీయాలు అనంటే ప్రజల గురించి ఆలోచనలు కాదు, వాళ్ళకు ఉండేటి ఆలోచనలు
వాళ్ళ ఆలోచనలంతా కూడా దోచుకోవడం ఎలా, దోచుకున్నది ఎలా పంచుకోవాలి అని మాత్రమే ఆలోచన. దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. అందుకే ఏ పేపర్లోనూ రాయరు, అందుకే ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు, అందుకే ఏ ఒక్కరూ కూడా ప్రశ్నిస్తాము అన్నవాళ్ళు ఏ ఒక్కరూ ప్రశ్నించరు. గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతుల్లో 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటికీ ఇప్పటికీ మధ్య తేడా. ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తామంటున్నారు. ఈరోజు మీ ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి, ఒక్క మీ జగన్ను ఎదుర్కొనేదానికి ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా ఏకమవుతామంటున్నారు. తోడేళ్ళందరూ కూడా ఒక్క చోటకొచ్చి ఏకమవుతామని చెప్పి అందరూ అంటా ఉన్నారు. ఈరోజు మీ జగన్కు వాళ్ళ మాదిరిగా ఈనాడు ఉండకపోవచ్చు, మీ జగన్కు వాళ్ళ మాదిరిగా ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, మీ జగన్కు వాళ్ళ మాదిరిగా TV5 ఉండకపోవచ్చు, మీ జగన్కు వాళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి సపోర్టు ఉండకపోవచ్చు. కానీ నేను ఇవాళ మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా. ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు జరుగుతా ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తందారులందరూ మరోవైపున ఉన్నారు. మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. కానీ నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు కొలమానంగా తీసుకునేది, తీసుకోవాల్సింది ఒకటే ఒకటి తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి అని చెప్తా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులు కాండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా బలం మీరు, ఈరోజు నా నమ్మకం మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నమ్ముకున్నది కూడా దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనల మీద మాత్రమే నేను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా ఎల్లకాలం మీ బిడ్డకు ఉండాలని, దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి ఇప్పుడు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నా. కాసేపటి కిందట నా చెల్లి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా కాస్త మంచి చేయడం కోసం ఇక్కడ డిగ్రీ కాలేజ్ మనం శాంక్షన్ చేశామన్నా, స్టాఫ్ కూడా ఇచ్చామన్నా, బిల్డింగుల కోసం మరో 30 కోట్ల రూపాయలు కావాలన్నా అని అడిగింది, బిల్డింగుల కోసం మరో 30 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడి నుంచి అదే మాదిరిగానే ఈరోజు నా చెల్లి మాట్లాడుతూ ఒక 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, మరమ్మతులకు సంబంధించి అడిగింది. అదే రకంగా అంబేద్కర్ భవనాల గురించి, 3 అంబేద్కర్ భవనాల గురించి అడిగింది. అదే రకంగా ఒక కాపు భవనం గురించి అడిగింది, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ గురించి అడిగింది, ఒక షాదీ ఖానా గురించి అడిగింది. ఇదే కాకుండా ఒక కల్వర్ట్ కోసం, కొవ్వాడ కెనాల్ మీద ఒక కల్వర్ట్ కోసం కూడా అడిగింది. ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.
తమ అమూల్యమైన సందేశం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి తలదాతలు కూడా మారుతారు క్రమం తప్పకుండా. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ ఉంటుంది అని అంటే జనవరి నుంచి మార్చి 2023 త్రైమాసికానికి 9,95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 703 కోట్లు బటన్లోకి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థులు కూడా పెద్ద చదువు చదవాలి అన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివేటువంటి పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసినట్టే కుటుంబంలో ఎంతమంది పెద్దలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా వారి తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు జగనన్న ప్రభుత్వం. చెక్ రిలీజ్ కార్యక్రమం చేస్తున్నారు జగనన్న విద్యా దీవెన 703 కోట్ల రూపాయలు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. చెక్ రిలీజ్ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మనమంతా ఎలా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఆ అమౌంట్ చేరుకుందో మనమంతా స్క్రీన్పై లైవ్ లో చూస్తున్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మేమెంట అలాగే శాలువతో సత్కరిస్తున్నారు. అలాగే మేమెంటో కూడా అందజేస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ మేమెంటోలు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు. అలాగే జగనన్న విద్యా దీవెన ఇందాక అర్హులైన పేద విద్యార్థులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమానికి ముందుగా ఫోటో దిగారు. దానికి సంబంధించినటువంటి విద్యార్థులు వారి తల్లులతో కార్యక్రమం ప్రారంభంలో ముఖ్యమంత్రి గారు దిగినటువంటి గ్రూప్ ఫోటోలు జిల్లా కలెక్టర్
శ్రీమతి కే మాధవిలత ఐఏఎస్ గారు గౌరవ మంత్రి వర్యులందరూ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారిని సద్ఘనంగా సత్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
ఇస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం